హాయ్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను మీ మనోజ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆ అసెంబ్లీ సెగ్మెంట్పై బీఆర్ఎస్ అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టిందట. ప్రత్యేకించి కేసీఆర్ ఈ వ్యవహారాన్ని పర్సనల్గా తీసుకున్నారట. అక్కడున్న సీనియర్ లీడర్కు గట్టి గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట. ఇంతకీ ఆ సీటు విషయంలో కేసీఆర్ ఎందుకు ఎంత పట్టుదలగా ఉన్నారు? ఆయన మీద కత్తులు నిలుతున్న ఆ సీనియర్ ఎవరు? సో కామారెడ్డి జిల్లా బాన్సువాడ రాజకీయం రసతరంగా మారుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే పోచారం చేరికను వ్యతిరేకించిన హస్తం పార్టీలోని కొందరు నేతలు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి వెంట నడుస్తున్నారట. సో దీంతో కాన్సెన్స్లో రెండు వర్గాలపై సై అంటే సై అంటున్న పరిస్థితి, ఈ పోరు తారాస్థాయికి చేరుతూ కాంగ్రెస్ ప్రజలు తలనొప్పిగా మారుతుందట. సో ఉప్పు నిప్పులా ఉన్న పోచారం ఏనుగు వర్గాలను కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా చేతులు కలవటం లేదట. సరిగ్గా ఇక్కడే తన ఆలోచనకు పదును పెడుతున్నారట గులాబీ బాస్. సో బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి తెలుసుకున్న కేసీఆర్ ఆ కాన్సిస్టెన్సీపై ఫుల్ ఫోకస్ పెట్టాలని తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు కాబట్టి ఒక రకంగా కేసీఆర్ కాస్తంత గురుగా ఉంటారు కాబట్టి. సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డికి 5 ఏళ్ళు మంత్రిగా, మరో 5 ఏళ్ళు స్పీకర్గా అవకాశం దక్కింది. తాను అంత మర్యాద ఇచ్చి గౌరవిస్తే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ మారి ద్రోహం చేశారంటూ కేసీఆర్ కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారినా అంతగా ఫీల్ అవ్వని బీఆర్ఎస్ అధ్యక్షుడు పోచారం వ్యవహారాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట, పర్సనల్గా కూడా తీసుకున్నారట. సో మాజీ స్పీకర్ పార్టీ మారాక బాన్సువాడలో గులాబీ పార్టీ దాదాపు ఖాళీ అయింది. ఉన్న కొద్ది మంది తమ నడిపించే నాయకులు లేక అయోమయంలో పడ్డారట. దీంతో ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డిని ఢీకొట్టే నేత కోసం అన్వేషిస్తుందట పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో 2004లో పోచారంను ఓడించి సంచలనం సృష్టించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని బాన్సువాడ ఇన్ఛార్జ్గా నియమించాలనుకున్న సమాచారం, బాన్సువాడలో బాజిరెడ్డికి క్యాడర్ ఉండటం, ఇంకా మాస్ లీడర్గా ఉన్న గుర్తింపు బలమైన సామాజిక వర్గం కలిసి వస్తాయనే లెక్కలేసుకుంటుందట బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం. బాజిరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టి పోచారం రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలని, తాను ఆయన మీద బరిలో దిగుతానని ఛాలెంజ్ చేయడం అందులో భాగమేనని అంటున్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఆందోళన కార్యక్రమాల్లోనూ బాజిరెడ్డి బాన్సువాడలో పాల్గొని పోచారం టార్గెట్ చేశారు. ఇలా బాజిరెడ్డి ఇటువైపు దృష్టి పెడితే రాజకీయ సమీకరణాలు మారి పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశగా ఉన్నారట గులాబీ నేతలు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్పై హైకోర్టు ఆదేశాలతో పోచారంపై వేటు తప్పదా అనే చర్చ కూడా మొదలైంది అంటున్నారు. ఇలా ఓవైపు పార్టీలో వర్గపోరు, మరోవైపు గులాబీ బాస్ ఎత్తులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట మాజీ స్పీకర్. మరి బీఆర్ఎస్ వ్యూహం ఫలిస్తుందా? బాజిరెడ్డి పోచారం ఢీ కొడతారా అన్నది తేలాల్సి ఉంది. సో పోచారం ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.